హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. జబర్దస్త్ పటాష్ షోతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న నటి ఫైమా జబర్దస్త్ లో చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా కూడా బాగా ఫేమస్ అయింది ఫైమా. జబర్దస్త్ లో చేస్తున్న సమయంలోనే కమెడియన్ ప్రవీణ్ తో లవ్ ట్రాక్ ని నడిపారు ఫైమా. అంతేకాదు, వీరిద్దరూ కలిసి యూట్యూబ్ లో చాలా వీడియోలు కూడా చేశారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అనుకున్నారు బుల్లితెర ప్రేక్షకులు. అయితే నిన్న May 19th న బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంది ఫైమా. అంతవరకు బానే ఉంది, కానీ ఆమె బర్త్డే రోజున ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఓ వ్యక్తిని పరిచయం చేస్తూ ఇతనే నా లవర్ అంటూ ఆ పోస్ట్ లో పెట్టింది. అతని పేరు కూడా ప్రవీణ్ కావటం విశేషం. అతడే ఫైమా బర్త్డేని గ్రాండ్ గా నిర్వహించాడు. ఇక ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ప్రవీణ్ నాయక్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్డే మై లవ్, ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. నేను ఈ జీవితాంతం నీతో గడపాలి అనుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను ఫైమా కన్నా అంటూ రాసుకువచ్చాడు. అంతేకాదు, ప్రపోజల్ రింగ్ కూడా తొడిగాడు. ఇక ఈ పోస్ట్ ని ఫైమా తన ఇన్స్టాలో కూడా రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో వీరిద్దరూ 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని అర్థమవుతుంది. ఇది చూసిన నెటిజన్లు, 5 ఏళ్లుగా ఇతడితో ప్రేమలో ఉన్నప్పుడు జబర్దస్త్ ప్రవీణ్ తో ఎందుకు లవ్ ట్రాక్ నడిపావు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే రీసెంట్ గానే టీవీ షోలో ప్రవీణ్ తో కేవలం టీఆర్పీ కోసమే సన్నిహితంగా ఉన్నానని, టీవీ షోస్ లో కేవలం టీఆర్పీల కోసమే కొన్ని జంటలు లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు నటించి మంచి వ్యూస్ రాబట్టుకుంటున్నాయని, దాన్ని ఆడియన్స్ సీరియస్ గా తీసుకోవద్దని చెప్పింది. ఏదేమైనా ఫైమా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.